రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజల గురించి ఆలోచన చేయాలి చేతనైనంత సహాయము చేతనైనంత మేరకు ప్రజలకు సహాయపడాలి ప్రజలకు ఏదైనా కీడు జరుగుతుంటే వారి అండగా నిలబడి వారి తరపున పోరాటం చేయాలి ప్రతిపక్ష నాయకుడిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన వాడు చంద్రబాబు గారు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు నేను ఫలానా మంచి చేశాను ఫలానా గొప్ప పథకం వల్ల ఇంతమంది ప్రజలకు మేలు చేశానని చెప్పుకునే పరిస్థితిలో లేడు తొమ్మిదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా నేను ఫలానా ఉద్యమాలు చేశాను రైతుల కోసము ఫలాని విధంగా ప్రభుత్వం మెడ ఉంచాను అని చెప్పుకునే పరిస్థితిలో లేడు చంద్రబాబు గారు పేదల కోసము నేను ఫలానా పోరాటం చేసి ఇది సాధించాను అని చెప్పుకునే పరిస్థితిలో లేడు చంద్రబాబు గారు ఎందుకంటే చంద్రబాబు గారికి అసలు చెప్పుకునేంత చరిత్ర లేదు అందుకే 3.5 సంవత్సరాలుగా చంద్రబాబు గారికి ఒకే ఒక అజెండా జగన్ అసలు గత 3.5 సంవత్సరాలుగా ఎంతమంది కాంగ్రెస్ నాయకులు ఎంతమంది టీడీపీ నాయకులు ప్రజల సమస్యల గురించి మాట్లాడారు ఎంతమంది కాంగ్రెస్ టీడీపీ నాయకులు మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడారు ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు ఉన్న ఏకైక లక్ష్యము వైఎస్ఏ కనుకనే ఈ ఆరోపణలు కనుకనే ఈ కుట్రలు కనుకనే ఈ అరెస్టులు ఈ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ టీడీపీ నాయకుల్లో ఏ మాత్రం నిజాయితీ ఉండి ఉన్నా వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం ఉండి ఉన్నా ఈ ఆరోపణలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే చేస్తుండాలి ఈ నాయకుల్లో ఏ మాత్రం నిజాయితీ లేదు గనుకనే వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు గనుకనే జగన్ మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడాక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మనుగడ కోసం జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో ఈ కేసులు పెట్టారు ఈ టీడీపీ కాంగ్రెస్ నాయకులు అసలు కేసు పెట్టింది కూడా శంకర్రావు అనే కాంగ్రెస్ నాయకుడు మంత్రి పదవి కోసం కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు పెట్టాలని చెప్పాడు ఆయనతో కలిసి తెలుగుదేశం చంద్రబాబు గారి మనిషి కలిసి వెళ్లి పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కొన్ని భూములు అనుమతులు పొందిన వారు అందుకు ప్రతిఫలంగా జగన్ మోహన్ రెడ్డి గారి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు చేశారు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు కానీ దుర్మార్గం ఏమిటి అంటే సిబిఐ ఏమో అసలు ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందా లేదా అన్న విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఇన్వెస్టర్ల మీద దాడుల మీద దాడులు చేశారు అరెస్ట్ మీద అరెస్ట్ చేశారు ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు పెట్టారు సిబిఐ విచారణ అనే దిక్కుమాలిన కథలో ఇంకొక విచిత్రం ఏమిటి అంటే అసలు అన్ని అంశాల మీద దర్యాప్తు ఇంకా మొదలు కాకముందే సిబిఐ అధికారి ఒక ప్రకటన చేశాడు సిబిఐ దాఖలు చేయబోయే అన్ని ఛార్జ్ షీట్లలో జగన్ మోహన్ రెడ్డి గారు ఏవన్గా ఉంటారని సాయి రెడ్డి గారు ఏటుగా ఉంటారని ముందే ప్రకటించారు అంటే దర్యాప్తు ప్రారంభం కాకముందే దర్యాప్తుతో సంబంధం లేకుండానే ఇలా ఏవన్గా ఎవరుండాలి ఏటుగా ఎవరుండాలి అని ముందే ప్రకటించింది సిబిఐ అంటే ఇక సిబిఐ ఈ కేసుని ఎలా నడపదలుచుకుందో ఆరో